వెల్కమ్ టు యార్ హోమ్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు వచ్చేసి వేరుశెనగ గింజల పచ్చడి అండి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక కప్పు వేరుశెనగ గింజల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించామంటే గింజలు లోపల వేగవు పైన మాడిపోతాయి ఇప్పుడు ఇవి ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు టు నైన్ రెడ్ చిల్లీని యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని అన్ని డ్రై ప్యాన్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాక పక్కన ఇవ్వాలి ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ని కూడా డ్రై ప్యాన్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే సెవెన్ టు ఎయిట్ వెల్లుల్లి దెబ్బలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దింపేసుకొని చల్లారినివ్వాలి ఒకప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెడ్ చిల్లీ మెంతులు ధనియాలని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వే గింజలు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును నానబెట్టి ఉంచాను అది కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నం సూపర్గా ఉంటుంది అలాగే ఏ టిఫిన్లో కూడా అన్ని టిఫిన్ కూడా బాగుంటుంది వస్తుంది కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరియు మెత్తటి పేస్ట్గా కాకుండా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్